హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఆర్ తెలుగు ఛానల్. కేవలం 10 సంవత్సరాల వయసు గల బాలుడు, తనకు క్రికెట్ అంటే చచ్చెంత పిచ్చి. ఆ పిచ్చితో తను క్రికెట్ను నేర్చుకోవడానికి సుమారు 200 కిలోమీటర్ల దూరం 6 నుండి 7 గంటల ప్రయాణం చేసేవాడు. అక్కడ రూమ్ను రెంట్కు తీసుకోవడానికి డబ్బులు లేక గుడిలో పడుకునేవాడు. అదే గుడిలో ప్రసాదాన్ని తిని దాదాపు 7 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. తను గొప్ప క్రికెటర్ కావాలని, అలాగే ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని వాళ్ళ నాన్నగారి కళ. తనది కూడా అదే కళ. 20 సంవత్సరాల వయసులోనే ఆ కళలకు చేరువయ్యాడు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ది నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్గా గుర్తింపు పొందాడు. తను మరెవరు కాదు, రిషబ్ పంత్. రిషబ్ పంత్ రూర్కే ఉత్తరాఖండ్లో రాజేంద్ర పంత్ మరియు సరోజ్ పంత్ దంపతులకు 1997 అక్టోబర్ 4 జన్మించాడు. రిషబ్ పంత్ పూర్తి పేరు రిషబ్ రాజేంద్ర పంత్. రిషబ్ పంత్కు సాక్షి పంత్ అనే ఒక అక్క కూడా ఉంది. రిషబ్ పంత్ ది ఇండియన్ పబ్లిక్ స్కూల్ డెహ్రాడూన్లో చదువుకున్నాడు. తనకు చదవడం రాయడం అంతగా ఇష్టం ఉండేది కాదు, కానీ పంత్కు చిన్నప్పటి నుండే క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. రిషబ్ పంత్ నాన్నగారు రాజేంద్ర పంత్కు కూడా క్రికెట్ అంటే ఇష్టం. దాంతో పంత్కు ఫ్యామిలీ నుండి ఫుల్ సపోర్ట్ లభించింది. ఉత్తరాఖండ్లో క్రికెట్ కోచింగ్ సెంటర్స్ లేకపోవడంతో పంత్ ఢిల్లీలోని సోనెట్ క్రికెట్ క్లబ్లో చేరాడు. దీనిలో తనకు టీంతో పాటు ప్రతి శని ఆదివారాలలో ట్రైనింగ్ ఇచ్చేవారు. ట్రైనింగ్ కోసం తను ఉత్తరాఖండ్ నుండి ఢిల్లీ వరకు సుమారు 200 కిలోమీటర్ల దూరం దాదాపు 6 నుండి 7 గంటలు ప్రయాణించేవాడు. తనతో పాటు తన తల్లి కూడా వెళ్ళేది. పంత్ ఒంటరిగా వెళ్ళడానికి తన తండ్రి ఒప్పుకునేవాడు కాదు, ఎవరో ఒకరు వెంట వెళ్ళాలి అనేవాడు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ రెంట్కు తీసుకోవడానికి డబ్బులు లేక ఎక్కడ ఉండాలో తెలియక వారు ఢిల్లీలోని గురుద్వార ఆలయంలో ఉండేవారు. రాత్రికి అక్కడే పడుకునేవారు. అక్కడి ప్రసాదాన్ని తిని రిషబ్ పంత్ ట్రైనింగ్కు వెళ్ళేవాడు. ఇక పంత్ తల్లి గుడిలోని వారికి అవి ఇవి అందిస్తూ సేవలు చేసేది. రిషబ్ పంత్ తన జీవితంలో అత్యంత కఠినమైన సమయం ఇదే అంటాడు. సొనెట్ క్రికెట్ క్లబ్లో తనకు కోచ్గా ఉన్న తారక్ సిన్హా గారు శిఖర్ ధవన్, ఆశిష్ నేరా వంటి వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. తారక్ సిన్హా గారు కొద్ది రోజుల తర్వాత రిషబ్ పంత్లోని టాలెంట్ను గుర్తించి రాజస్థాన్ వెళ్ళామని సలహా ఇచ్చారు. పంత్ రాజస్థాన్కు వెళ్ళి అక్కడ అండర్14 మరియు అండర్16 టీం తరఫున ఆడాడు. అక్కడ తను తప్ప అందరూ రాజస్థాన్కు చెందినవారే. దాంతో తనను అవుట్సైడర్ అని తొలగించారు. కానీ రిషబ్ పంత్ ఏమాత్రం నిరాశ చెందక అప్పటి నుండి మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఢిల్లీలోని వేరువేరు ఏజ్ గ్రూపులలో పంత్ యొక్క అద్భుతమైన బ్యాటింగ్ మరియు కీపింగ్ ప్రదర్శనను చూసి తనకు 2015 రంజీ ట్రోఫీలో అవకాశం లభించింది. తర్వాత తను అండర్19 వరల్డ్ కప్లో స్థానాన్ని దక్కించుకున్నాడు. అక్కడ వారికి కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ తనను ఓపెనర్ బ్యాట్స్మెన్గా చేశాడు. దీనిలో తను కేవలం 18 బంతుల్లో 50 పరుగులు చేసి ఫాస్టెస్ట్ 50 తన ఖాతాలో చేర్చుకున్నాడు. అదే అండర్19 వరల్డ్ కప్లో తను మరో మ్యాచ్లో సెంచరీని కూడా సాధించాడు. తన అద్భుతమైన ఆట తీరును చూసి ఢిల్లీ డేర్ డేవిల్స్ వాళ్ళు తనను 1.9 కోట్లతో కొన్నారు. తర్వాత రిషబ్ పంత్ 2016-17 రంజీ ట్రోఫీలో మహారాష్ట్రపై 308 పరుగులు చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన థర్డ్ యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. పంత్ 2016 రంజీ ట్రోఫీలో 48 బంతుల్లో 100 పరుగులు చేసి ఫాస్టెస్ట్ సెంచరీని కూడా చేశాడు. ఆ తర్వాత తనను విజయ్ హజారి ట్రోఫీ కోసం ఢిల్లీకి కెప్టెన్గా చేశారు. దానిలో శిఖర్ ధవన్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నేరా వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఉన్నారు. రిషబ్ పంత్ తన ఐపీఎల్ కెరియర్ను 2016 ప్రారంభించాడు. 2016 ఐపీఎల్ సిరీస్లో మొత్తం 198 పరుగులు చేసి 130 స్ట్రైక్ రేట్తో ముగించాడు. ఇక రిషబ్ పంత్ తన ఇంటర్నేషనల్ కెరియర్ను 1 ఫిబ్రవరి 2017 T20 మ్యాచ్తో ఇంగ్లాండ్కు అగెనిస్ట్గా ప్రారంభించాడు. తర్వాత రిషబ్ పంత్ తన జీవితంలో ఎలాంటి సంఘటనను ఎదుర్కొన్నాడంటే అలాంటి ఘటన ఎవరికీ రాకూడదు. తను 19 సంవత్సరాల వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు. తన తండ్రి కళలను నెరవేర్చడానికి చేరువలో ఉన్న సమయంలో తన తండ్రి మరణించడం చాలా బాధాకరం. దీని తర్వాత రిషబ్ పంత్ క్రికెట్ ఆడటానికి వెళ్ళాలా లేదా అనే ఆలోచనలో పడ్డాడు. పంత్ పరిస్థితిని అర్థం చేసుకొని పంత్ తాతగారు, అలాగే పంత్కు కోచ్గా ఉన్న తారక్ సిన్హా గారు అయ్యింది ఏదో అయ్యింది, నువ్వు మ్యాచ్కు వెళ్ళు అని చెప్పారు. ఇక రిషబ్ పంత్ 2017 ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ తన ఆలోచన అంతా ఇంటివైపే, దాంతో ప్రాక్టీస్పై ఫోకస్ చేయలేకపోతున్నాడు. తర్వాత కొద్దిసేపు బాగా ఆలోచించి, ఇప్పుడు నా కుటుంబం బాధ్యత అంతా నాది, నా కుటుంబం బాగుండాలంటే నేను బాగా ఆడాలి, మా నాన్నగారి కోరికను తీర్చాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాడు. తర్వాత 2017 ఐపీఎల్లో 165 స్ట్రైక్ రేట్తో 366 పరుగులు చేశాడు. తర్వాత 2018 ఐపీఎల్లో 173 స్ట్రైక్ రేట్తో 684 పరుగులు చేశాడు. అంతేకాదు 2018 ఎస్ఆర్ఎస్సీతో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ 128 పరుగులు చేసి నాట్అవుట్తో హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. ఇక రిషబ్ పంత్ తన టెస్ట్ డెబ్యూను కూడా ఇంగ్లాండ్ పైనే 18 ఆగస్టు 2018 చేశాడు.
పంత్ తన ఓడిఐ డెబ్యూను కూడా 21 అక్టోబర్ 2018లోనే వెస్టిండీస్ పైన చేశాడు. రిషబ్ పంత్ తన క్రెడిట్ అంతా తన కోచ్ తారక్ సిన్హాకే ఇస్తాడు. తన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, తన వల్లే నేను ఇంతటి వాణ్ణి అయ్యాను అని అంటాడు. రిషబ్ పంత్కు ఆడమ్ గిల్క్రిస్ట్ ఆట అంటే చాలా ఇష్టం. తన వికెట్ కీపర్, ఓపెనర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. రిషబ్ పంత్ కూడా వికెట్ కీపర్, ఓపెనర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. పంత్కు గిల్క్రిస్ట్కు చాలా దగ్గర పోలికలు ఉండటంతో రిషబ్ పంత్ తనను ఆదర్శంగా తీసుకొని తనలాగా కావాలని అనుకున్నాడట. అలాగే రిషబ్ పంత్కు ధోని అంటే కూడా చాలా ఇష్టమట. దాంతో తను ధోనిని ఎక్కువగా ఫాలో అవుతానని చెప్పాడు. ఇక పంత్ ఆటను చూసి చాలామంది ధోనిలా ఉందని, అలాగే రిషబ్ పంత్ ధోనిని రిప్లేస్ చేస్తాడని, కొద్ది రోజులైతే ధోని రిటైర్ అయిపోతాడు, ధోని లేని లోటును పంత్ తీరుస్తాడని అంటున్నారు. దాంతో పంత్ కొంచెం ఆవేశాన్ని వ్యక్తం చేశాడు. తనకు ధోనిని రిప్లేస్ చేయాలనే ఆలోచనే లేదని, ఆ విషయానికి వస్తే ఎవరిని రిప్లేస్ చేయాలి, ఎవరిని చేయకూడదు అనేది సెలెక్టర్స్ చేతిలో ఉంటుందని, అలాగే నేను ధోని రిటైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆడటం లేదని, నేను మంచిగా ఆడాలి కాబట్టి దాని మీదే దృష్టిని పెట్టాను అని. ధోని ఒక లెజెండ్ ప్లేయర్, ఆయనతో నన్ను పోల్చడం ఏమిటి, నేను ఇంకా నేర్చుకునే స్థాయిలోనే ఉన్నాను అని అంటున్నాడు రిషబ్ పంత్. ఇక మరికొంతమంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఉంటే పంత్ ఒక మిక్స్డ్ ప్లేయర్ అని, తను సురేష్ రైనా, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, ధోని, సచిన్ వంటి వారిని మిక్స్ చేస్తే వచ్చేదే ఒక పంత్ అని, తను అన్ని రకాల షాట్లను ఆడగలడని అంటున్నారు. ఇక ఇటు రిషబ్ పంత్ ఉంటేనేమో సేవాగ్, రైనా, సచిన్, ధోని, కోహ్లీ వంటి చాలామంది పెద్ద పెద్ద ప్లేయర్ల నుండి ప్రశంసలను అందుకుంటున్నాడు. రిషబ్ పంత్ ఆశ్చర్యంగా కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఈశాన్యగి అనే అమ్మాయితో బాగా క్లోజ్గా దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. అలాగే దాని కింద నా సంతోషానికి కారణం నువ్వే అని కూడా రాశాడు. అలాగే ఈశాన్యగి కూడా నా సర్వం నువ్వే అంటూ అదే ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తర్వాత 2019 ఐపీఎల్లో ఢిల్లీ మరోసారి రిషబ్ పంత్ను 8 కోట్లతో రిటైన్ చేసుకుంది. తర్వాత ఐపీఎల్ 2019లో ముంబై ఇండియన్స్తో జరిగిన మొదటి మ్యాచ్లోనే రిషబ్ పంత్ కేవలం 27 బంతుల్లో 78 పరుగులు చేసి 288 స్ట్రైక్ రేట్తో మంచి ప్రారంభాన్ని ఇచ్చాడు. మరి రిషబ్ పంత్ పై మీ ఒపీనియన్ ఏమిటి? అలాగే క్రికెట్ ప్లేయర్స్లో మీకు ఎవరంటే ఎక్కువగా ఇష్టం? తర్వాత ఐపీఎల్లో మీకు ఇష్టమైన టీం ఏది? అలాగే ఈసారి ఐపీఎల్ కప్ను ఎవరు గెలుస్తారు? కామెంట్ చేసి చెప్పండి.